ప్రాన్స్ గ్రీన్ పులావ్. మరి దానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దామా. ప్రాన్స్ గ్రీన్ పులావ్ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: రొయ్యలు 1/4 కిలో, బాస్మతి బియ్యం 1 కప్పు, బిర్యానీ ఆకు 1, పచ్చిమిరపకాయలు 3, తరిగిన ఉల్లిపాయ 1, పెరుగు 2 టేబుల్ స్పూన్లు, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూన్, గరం మసాలా 1 టీ స్పూన్, మసాలా దినుసులు కొద్దిగా, ఉప్పు తగినంత, కొత్తిమీర 1/4 కప్పు, పుదీనా 1/4 కప్పు, నూనె 3 టేబుల్ స్పూన్లు. కావాల్సిన పదార్థాలు చూసారు కదా. ఫస్ట్ ఆయిల్ వేసుకుందాం. వేసుకో. సో మసాలా దినుసులు, బిర్యానీ ఆకు. ఏం చేస్తున్నావు? బీటెక్. బీటెక్? సో ఫైనల్ ఇయర్? ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. సో ఎలా ఉంది? చాలా డిఫికల్ట్ అనిపిస్తుందా? చాలా ఎంజాయ్ చేస్తున్నావా? కొత్త కొత్తగా ఉంది. కొత్త కొత్తగా ఉందా? ఫైనల్ ఫైనల్ ఇయర్ అని మళ్ళీ కొత్త కొత్తగా ఉండడం ఏమిటి? అంటే నేను ఒకటి అనుకొని వెళ్ళా, కాకపోతే అది డిఫరెంట్ గా. సీక్రెటా? నో. అంటే బాగుంటుంది చాలా. ఏముంది అలా అలా ఉదయించని అనుకున్నావు? వెళ్ళిన తర్వాత కొత్త కొత్తగా కాదు, భయంకరంగా ఉంది. మూవీస్ కనిపిస్తున్నాయి కొత్త కొత్తగా. ఓ, అదా అర్థం. అందరూ అంత అర్థం ఉంది. కొత్త కొత్త మూవీస్ కనిపిస్తుంది. అబ్బా, ఇంత లాభమో నీకు. ఈ మధ్య అందరూ సినిమాకి వెళ్తే 1000 రూపీస్, 2000 రూపీస్ అయిపోతున్నాయి. చక్క తినకైతే బీటెక్ జాయిన్ అయితే కొత్త కొత్త సినిమాలు కనిపిస్తున్నాయి. సో నెక్స్ట్, నెక్స్ట్ ఆనియన్స్. ఫ్రెండ్స్ ఉంటారు కదా, ఫ్రెండ్స్ అందరూ హెల్ప్ చేస్తారు కదా. ఎవరు ఎవరిది వాళ్ళకే, అందరికీ సినిమాలే కనిపిస్తాయి. నాకు అర్థమైంది ఏంటంటే, ఎంత డిప్రెషన్ లో ఉండకపోతే ఎవరిది వాళ్ళకే, అందరికీ సినిమాలు కనిపిస్తున్నాయి. బట్ ఫ్యూచర్ బాగుంటుంది కదా, ఇప్పుడు కంప్లీట్ చేసేస్తే అవునా కదా. ఓకే, సో ఉల్లిపాయలు కొంచెం వేగాలి, అల్లం వెల్లుల్లి పేస్ట్. వాట్ నెక్స్ట్? బ్రాండ్ ప్రాన్స్. సో ప్రాన్స్ అయితే ఏమి పసుపు లేసి కడగడాలు అలాంటివి అయితే ఏమి లేదు, మామూలుగా వాష్ చేసి పెట్టేస్తున్నారు అంతే. ఉప్పు ఏమి వేస్తున్నావు నువ్వు చెప్పవా? సాల్ట్. సాల్ట్. ఓకే, సాల్ట్. సాల్ట్ కొంచెం వేస్తాం అంటే మన టేస్ట్ కి తగ్గట్టు. ఓకే, నెక్స్ట్ గరం మసాలా. ఇప్పుడు నీ టేస్ట్ తగ్గట్టేసావా, నా టేస్ట్ తగ్గట్టేసావా? నా టేస్టే. నీ టేస్ట్కేనా? అయితే ఓకే, గరం మసాలా వేసుకో. చాలా స్పైసీ ఉండాలంటే ఎక్కువ వేసుకోవచ్చు. స్పైసీ ఉండాలంటేనా? ఓకే. సో ఆ గ్రీన్ పేస్ట్ ఏంటి? ఈ గ్రీన్ పేస్ట్ మనం ముందే రెడీ చేసి పెట్టుకున్నాం. ఏమేమి వేస్తాం? మిర్చి, కొత్తిమీర, పుదీనా. సో ఈ మూడు కలిపి మిక్సీ పట్టేసుకున్నాం. ఓకే, కొంచెం వాటర్ యాడ్ చేసుకుందామా? థిక్గా ఉంది కదా. నెక్స్ట్ ఏంటి? కర్డ్ 2 స్పూన్స్. సో ఇది కొంచెం దగ్గరికి పడినిస్తే పచ్చివాసన కూడా పోయాక అప్పుడు రైస్ వేసుకుంటావా? సో మరి ఇంట్లో చెప్పుకున్నావా నాకు ఇలా డిఫికల్ట్గా ఉంది, నా వల్ల కావట్లేదు, సినిమాలు కనిపిస్తున్నాయి నాకు అని? చెప్పలేదా? చెప్పుకునే స్టేజ్లో లేదా ఇంట్లో? లేదు, చెప్పా. అంటే బాగానే ఉంది, కాకపోతే మనం అనుకున్నది లేదు, వేలా ఉంది. దీన్ని ఏ రకంగా మేము అనుకోవాలి? అన్ని ఆల్ మిక్స్డ్ అన్నట్టు. ఆల్ మిక్స్డ్? ఒకవేళ ఇది కాకపోతే నువ్వేం చదువుకుని ఉండేదాన్ని? బీటెక్ కాకపోతే ఇంకా ఎన్ని నీట్ ఇలా వెళ్ళుంటే బాగుండేదేమో అని థాట్. నాకు చిన్నప్పటి నుంచి సైంటిస్ట్ అంటే చాలా ఇష్టం. బైపీసీ తీసుకొని అట్లా వెళ్దాం అనుకున్నా, అన్ఫార్చునేట్లీ ఇట్లా జరిగిపోయింది. అన్ఫార్చునేట్లీ మనం ఒకటి అనుకుంటే ఒకటి జరిగిపోతూ ఉంటుంది అన్నట్టు. ఏమో, నువ్వు మేబీ ఇందులో సక్సెస్ అవుతావేమో. అయి నేను కాను అనట్లే, కానీ వేరేలా ఉంది అంటున్నా. ఓకే, ఇందులో రకరకాల అర్థాలు వచ్చేస్తున్నాయి. ఓకే, చూద్దామా అయిందని. ఓకే, సో దగ్గరికి అయిందిగా. నెక్స్ట్ రైస్. ఓకే, ఎలా ఉందంటే నువ్వు డైరీ మన ఇంట్లోని కోడలకు అత్తగారు డైరెక్షన్ ఇస్తున్నట్టుంది. నేనేమో కోడల్లాగా అత్తగారు డైరెక్షన్ ఇస్తూ ఉన్నారు. నేను సరే అత్తగారండి, సరిపోయిందా అండి, ఇవేమంటారా అండి? అలాగే అండి, అయిపోయిందని అనుకుంటున్నాను. అత్తగారండి అయిందండి.
అయిపోయిందండి. సర్వింగ్ ప్లేట్ లోకి మీరు తీస్తారండి, నేను తినండి. మీకు గరిటిస్తానండి అత్తయ్య గారు, మళ్ళీ ఇదైతే ఇబ్బంది పడతారు. ఇదిగోండి చూసారా, రాజసం కూడా అలాగే ఉంది. మరి ప్రాన్స్ గ్రీన్ పులావ్, వావ్. ప్రాన్స్ గ్రీన్ పులావ్ మరి టేస్ట్ చూసే ముందు తయారీ విధానం ఎలాగో మరొకసారి చూద్దామా. ప్రాన్స్ గ్రీన్ పులావ్ తయారు చేసుకునే విధానం, ముందుగా బాస్మతి బియ్యం ఉడికించి అన్నం సిద్ధం చేసుకోవాలి. పుదీనా, కొత్తిమీర, పచ్చిమిరపకాయలు కలిపి మిక్సీ పట్టి పేస్ట్ సిద్ధం చేసుకోవాలి. ఒక ప్యాన్లో నూనె వేసి మసాలా దినుసులు, బిర్యానీ ఆకు, ఉల్లిపాయ ముక్కలు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి వేయించాలి. దీనిలో రొయ్యలు, ఉప్పు, గరం మసాలా, ముందుగా సిద్ధం చేసుకున్న పేస్ట్, పెరుగు వేసి వేగనివ్వాలి. తర్వాత అన్నం వేసి బాగా కలుపుకోవాలి. ఆపై కొత్తిమీర, పుదీనాతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే ప్రాన్స్ గ్రీన్ పులావ్ రెడీ.